ఇంకా వస్తే మా అందరికీ వచ్చేస్తాను అయ్యా. మామూలుగా ఇంతమంది నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ థ్యాంక్ యూ తమ్ముడు. బట్ ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కూడా మీ సపోర్ట్, మీ ప్రేమ ఉన్నందుకు ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. ఇవాళ నేను ఈ స్టేజ్ మీద ఉన్న కారణాలు మా ముగ్గురు మావయ్యలు ప్లస్ మెగా ఫ్యాన్స్. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కానీ, ఎన్ని హిట్లు వచ్చినా కానీ మీ సపోర్ట్ ఇలాగే, మీ ప్రేమ ఇలాగే ఉండాలి కాబట్టి నాకు అదే కావాలండి, ఇంకేం వద్దండి. అండ్ ఇందాక ఎవరో తేజ్ బాబు అంటే ఆ తేజ్ బాబుకి వద్దండి. నాకు మీ ప్రేమతో తేజ్ బాబు పిల్లని పలుకుతా, నాకు తేజ్ బాబు అవుతుంది ప్లీజ్. నేను నాకు నా నేను గెలుచుకుంది ఏంటంటే మీ ప్రేమని, సో ప్రేమతో పిలవండి నాకు బాబు, రెస్పెక్ట్ వద్దండి. ఇందాక శివ గారు తేజు వాళ్ళప్పుడు నాకు ఒక సొంత ఫీలింగ్ వచ్చింది, సో నాకు అదే కావాలి, నాకు ఇంకేం వద్దండి. మీ వాడిని యొక్క ఉండాలని నా కోరిక. సో ఇన్ని ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు కూడా మీరు మీ సపోర్ట్కి ఐఎమ్ వెరీ లక్కీ అండి. దానికి నేను మా ముగ్గురు వాళ్ళని నేను థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నాకు ఒకే ఆస్తి మీరు మెగా ఫ్యాన్స్. మీ మెగా ఫ్యాన్స్ని నేను డెఫినెట్లీ ఐల్ మేక్ షూర్ ఐల్ వర్క్ రియలీ హార్డ్ అండ్ డూ మంచి సినిమాలు చేయాలని నేను కష్టపడుతూ ఉంటాను. అండ్ అఫ్కోర్స్ అంటే ఎక్కువ మాట్లాడితే దిష్టి అవుతుంది అండి ఆయన గురించి. ఆయన ఎంత కష్టపడతాం మనకు తెలుసు, అది అక్కడితో వదిలేద్దాం. మన దాని గురించి నా మనసులో ఎంత సపోర్ట్ ఉందో మీ అందరికీ మీకు తెలియదు, మేము చెప్పలేనది. అది అలా ఉంటేనే అది ఒక అందం, అలా ఉంచేద్దాం దాన్ని. సో మన క్లాస్మేట్స్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్? సో ఈ సినిమాని ఈ ఏప్రిల్ 12th రిలీజ్ అవుతుంది. ఈ సాంగ్స్ ఎంత పెద్ద హిట్